ఫోర్త్ క్లాస్ వాళ్ళకి నిన్న నేను లెసన్ చెప్పాను కదా నాన్న, అది ఏంటి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక పని మీద పట్నం వెళ్తారు. ఆ పట్నం వెళ్ళేటప్పుడు వాళ్ళకి దారిలో అడవి ఉండి వెళ్ళాలి. ఆ అడవిలో ఏమైందంటే వాళ్ళకి వర్షం రావడం మొదలుపెట్టింది. వర్షం వస్తుందనేసి వాళ్ళు ఒక పాత బిల్డింగ్లోకి వెళ్తారు. ఆ బిల్డింగ్లో ఒక స్తంభం నుండి పెద్ద కుండ పడిపోయి ఉంటుంది. ఆ కుండలో బంగారం ఉంటుంది కుండ నిండుగా. సో ఆ బంగారం చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందిస్తారు. ఆ బంగారం ఇద్దరం కూడా పంచుకుందామని డిసైడ్ అవుతారనమాట. ఓకేనా? సో అది మీకు పేరా చెప్పాను నేను. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి, ఇప్పుడు వేరే సెకండ్ పేరా చెప్తాను చూడండి. దిన్ కా సమయ సోనే కా ఘడా లే జాయే తో లోగ్, చూడండి, దిన్ కా సమయ సోనే కా ఘడా లే జాయే తో లోగ్ దేఖతే హే, అంటే దిన్ కా సమయ అంటే ఎర్లీ మార్నింగ్ కనుక, సోనే కా ఘడా మీన్స్ గోల్డ్తో ఉన్న ఈ పాట్ని లే జాయేతో తీసుకువెళ్తే కనుక లోగ్ అంటే ప్రజలు, దేఖతే హే అంటే చూస్తారంట, ఇస్లియే అందువల్ల, ఏక్ పేడ్కే నీచే కోద్కర్ ఘడేకో వహా చిపాలియా, ఇస్లియే ఇందువల్ల ఏం చేశారు వాళ్ళు, ఏక్ పేడ్ అంటే ఒక చెట్టు, కే నీచే చెట్టు కింద, కోద్కర్ అంటే ఒక గుయ్యి తీసి, ఘడేకో అంటే పాట్ని వహా చిపాలియా అక్కడ దాచారన్నమాట. చిపాలా అంటే దాయడం అనమాట. బాద్మే తర్వాత ఏం చేశారు, గామ్ చెలిగే వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయారనమాట. రాత్ హోతే హి జగన్నాథ్ ఔర్ సుకుమార్ వహా గయే, అక్కడ రాత్రి అవ్వగానే జగన్నాథ్ మరియు సుకుమారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి, జహావే ఘడా చిపాయా, ఎక్కడైతే వాళ్ళు పాట్ని దాసారో అక్కడికి వెళ్ళారంట. పర్ కానీ వహా ఘడే మే సోనేకే బదిలే కంకడితే, కానీ అక్కడ ఆ కుండలో బంగారం బదులు కంకడితే అంటే కంకర్రాళ్ళు ఉన్నాయంట, అంటే అవి ఎవరో తీసి మార్చేశారనమాట, కంకర్రాళ్ళు పెట్టేశారనమాట. ఉసే దేఖకర్ దోనో పరేషాన్ హుయే, దాన్ని చూసి ఇద్దరూ కూడా పరేషాన్ హుయే అంటే చాలా బాధపడ్డారంట, అంటే కంగారు పడ్డారంట. జగన్నాథ్ కో సుకుమార్కి కుయుక్తి సమజ్ గయ్యి, అంటే వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు కదా, సో జగన్నాథ్ అయితే తను బాగానే ఉన్నాడు, తను ఏమీ అలాంటి తప్పుడు పని చేయదు. కానీ అతనికి అనుమానం ఎవరి మీద వచ్చింది, సుకుమార్ మీద వచ్చిందనమాట. అప్పుడు జగన్నాథ్కు సుకుమార్కి కుయుక్తి సమజ్ గయ్యి, అంటే తను చేసిన పని మీద కుయుక్తి అంటే ఏంటి, చెడ్డ ఆలోచన తెలిసిపోయింది, అంటే ఈ బంగారాన్ని దోచేద్దామన్న దురాలోచన గురించి అర్థమైపోయిందంట. ఎందువల్ల అంటే జగన్నాథ్ ఆ పని చేయలేదు కాబట్టి, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు కదా ఆ కుండలు బంగారం ఉందని, మూడో వ్యక్తికి అయితే తెలియదు. కాబట్టి నేను తీయలేదు కాబట్టి ఆ బంగారాన్ని తనే తీసుకుంటాడు అని, తీసేసి ఉంటాడు అన్న ఉద్దేశంతో తను ఏం చేశాడు, సుకుమార్ మీద అనుమానం పడ్డాడు, అంటే సుకుమార్ తీసాడని తనకి తెలిసిపోయింది అనమాట. పర్ వహా కుచ్ నెహి బోలా, కానీ అతను ఏమీ చెప్పలేదంట. కుచ్ నెహి బోలా అంటే ఏం చెప్పలేదు. దోనో ఘర్ గయ్యే, ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు మీరు బాగా చదవండి అన్న ఈ పేరా అంతా కూడా, మీకు అర్థమైంది కదా. వాళ్ళిద్దరూ కూడా ఇంకేమీ అరగకుండా ఇంటికి వెళ్ళిపోయారు. ఓకేనా? సరే, అయితే రేపు నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ పేరా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.